वेलकम टू क्रिएटिव पेटल्स मीडिया हाउस मन स्टाइल एंड ब्यूटी कॉन्सेप्ट मंची क्रिएटिव सारी टिप चेप्तानु ओके अंदमैन ब्लौज कोनुकुन्नट्लयिते दान्नि मनं नंबर आफ् सारीस मीदकि एला मैच चेसुकोवच्चु मनं इप्पुडु चूसेद्दां ఒక్క దెబ్బకి రెండు పిటలు సామెత వినే ఉంటారు కదా అలాగే మీకు ఒక్క బ్లౌజ్కి ఒక ఐదు చీరల్ని ఎలా మ్యాచ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి శారీ స్టిప్ చెప్తాను అదేంటంటే యాక్చువల్గా మనము ప్రతి శారీ మనకి ఇష్టమైందే ఉంటుంది కానీ అన్ని బ్లౌజెస్ కుదరాలా లేదు మనకి ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలాగా చెడగొట్టేస్తూ ఉంటారు సో ఆ బ్లౌజ్ బాగలేకపోతే ఇంకా శారీని మనం వాడడం పక్కకు పెట్టేస్తాం అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక నాలుగైదు శారీస్కి రిచ్గా ఉండే ఒక బ్లౌజ్ని తెచ్చుకుని చక్కగా దాన్ని ఈ నాలుగైదు శారీస్కి ఎలా మ్యాచ్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు జనరల్గా మనకి ఎక్కువ శారీస్కి డార్క్ కలర్ బోర్డర్సే ఉంటూ ఉంటాయి యూజువల్గా మనకి మోస్ట్ ఆఫ్ ది శారీస్కి పింక్ కలర్ బోర్డర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే మనకి రెడ్ కలర్ బోర్డర్ ఎక్కువ ఉంటుంది గ్రీన్ కలర్ ఎక్కువ ఉంటుంది అలాగే ఇంక్ బ్లూ కూడా ఎక్కువ ఉంటుంది సో ఈ ఇంక్ బ్లూ బ్లౌజ్ అంటే మనం వర్క్ చేయిస్తే యాజువల్గా మనం ఏం చేయాలంటే ఒక 3,000 నుంచి 4,000 వరకు మనం వర్క్కి పెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు మనకి మార్కెట్లో చక్కగా ఇట్లా వర్క్ చేసిన బ్లౌజెస్ మీటర్ ఒక 500 నుంచి 1,000 రూపీస్ లోపు దొరుకుతున్నాయి అన్నమాట అలాంటివి తెచ్చుకుని మనం బ్లౌజ్ కుట్టించుకున్నట్లు అయితే చాలా బాగుంటుంది సో నేను అలా ఒక ఇంక్ బ్లూని తీసుకుని ఆ ఇంక్ బ్లూకి ఇట్లా మొత్తం జరీ వర్క్ వచ్చేలాగా చూసారు కదా చాలా అందమైన జరీ వర్క్ అన్నమాట మామిడి పిందెలు అలాగే క్రీపర్స్ తోటి అందంగా వర్క్ ఇది చేయిస్తే మనకి చాలా అవుతుంది బట్ అందమైన వర్క్ వచ్చేలాగా నేను ఈ బ్లౌజ్ని తీసుకొచ్చాను అలాగే నేను ఇది ఒక ప్యాటర్న్ చేయించాను హ్యాండ్స్ ముందు ఇట్లా చూసారు కదా ఇలా ట్రయాంగిల్స్ వచ్చేలాగా ఒక జరీ క్లాత్ తీసుకుని దానికి మనం ఇలా చేయించినట్లయితే మనకుండే జరీ బోర్డర్స్కి యాప్ట్గా ఉంటుందన్నమాట సో నేను ఈ విధంగా ప్యాటర్న్ చేయించేసి ఈ బ్లౌజ్ని డిజైన్ చేయించుకున్నాను అలాగే నెక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం కావాలంటే ఎనీ ప్యాటర్న్ యూ కెన్ టేక్ బట్ లిటిల్ ప్యాటర్న్ బాగుంటుంది ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కదా లిటిల్ ప్యాటర్న్కి వెళ్తే మనం బాగుంటుంది దీనికి ఇది ఒక టైప్ ఆఫ్ నెక్ అన్నమాట ఇట్లా వస్తుంది దీనికి సన్న పైపింగ్ గోల్డ్ దీంతో ఇచ్చుంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ బ్లౌజ్ని ఎన్ని శారీస్కి నేను మ్యాచ్ చేయొచ్చు అంటే ఆ శారీ మీద బ్లౌజే అనుకోండి అది ఫేడ్ అయిపోవడమో లేకుంటే ఒక రకంగా పట్టు అంటే పిగిలిపోవడమో అదర్వైజ్ కొన్ని స్టిచ్చింగ్ సరిగా కుదరకపోవడమో జరుగుతూ ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నట్లయితే మనం ఆ 4-5 శారీస్ని కూడా అద్భుతంగా యూజ్ చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ ఇంక్ బ్లౌజ్ క్రీపర్స్ ఉన్నది వేశాను ఇట్ ఈస్ సింపుల్ డిజైన్ యాక్చువల్గా అంటే ఇది మనకి హెవీగాను ఉండదు వేసుకుంటే కూడా రా సిల్క్ మీద ఈ జరీ వర్క్ కదా చాలా యాప్ట్గా ఉంటుంది ఫర్ ఎనీ శారీ మనకి స్మూత్ అండ్గాను ఉంటుంది అలానే లుక్ మాత్రం హెవీగా ఇస్తుంది సో పార్టీ వేర్కి పనికొస్తుంది అన్నమాట దీని మీద నేను ఇప్పుడు ఒక శారీ వేసి చూపిస్తాను అది ఎలా మ్యాచ్ అయిందో మీరే చెప్తారు కానీ చూసారు కదా ఇది పింక్ కలర్కి నేను ఈ టైప్ ఆఫ్ ఇంక్ బ్లూతో జరీ వర్క్ ఉన్నది బోర్డర్ నేను లేస్ వేయించానమాట ఇది చాలా అద్భుతమైన డిజైను సో ఈ డిజైన్ ఇదిగో ఇప్పుడు ఈ బ్లౌజ్కి వేశాను చూడండి ఇట్లా వేస్తే మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ రిచ్నెస్ ఉంటుంది దీని మీద బ్లౌజ్ ఉంది కానీ అది నేను వెల్వెట్ తోటి కొంచెం డిజైన్ చేయించి అది కొంచెం గార్జియస్గా ఉంటుంది బట్ మనం క్యాజువల్గా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు గార్జియస్ని వేయాలంటే అన్ఈజీగా ఉంటుంది సో నేను ఈ శారీ వేసి ఇట్లా ఈ బ్లౌజ్ తోటి వెళ్ళిపోయినట్లయితే చాలా యాప్ట్గా డీసెంట్గా ఉంటుంది నచ్చింది కదా ఈ శారీ చూసారా ఇది యాక్చువల్గా క్రీమ్ కలర్ అన్నమాట క్రీమ్ కలర్ మీద చక్కని ఎలిఫెంట్స్ విత్ ఇంక్ బ్లూ అనమాట ఈ డిజైన్ చాలా యాప్ట్గా బాగుంది అనిపించి నేను తీసుకున్నాను యాక్చువల్గా ఇది మీకు శారీ అయితే దొరకదు నేను కొంచెం యునిక్ కలెక్షన్కి వెళ్తాను ఎందుకంటే తాన్లో దొరికింది నాకు ఇది తాన్లో దొరికింది నేను 5.5 మీటర్ తెచ్చుకున్నాను సో ఇది ఇలా ఇంక్ బ్లూ చూడండి అంబారీతోటి చాలా చక్కగా జరీతోటి చాలా బాగుంది సో దీని మీద నేను ఈ బ్లౌజ్ వేసినట్లయితే గాన ఇది చాలా యాప్ట్గా ఉంటుంది చాలా బాగుంది కదా ఈ శారీ కూడా మీకు బాగా నచ్చింది కదా చూసారా ఎంత సింపుల్గా ఎంత గార్జియస్ లుక్ ఇవ్వచ్చో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా శారీ అనమాట ఇది కూడా ఓల్డ్ కలెక్షన్ యాక్చువల్గా అప్పట్లో అపూర్వ అంటే చాలా ఫ్యాషన్గా ఉండేది ఇది శారీ అంతానేమో ఇలా వస్తుంది మీకు ఇంక్ బ్లూ తోటి ఓన్లీ గోల్డ్ బోర్డర్ వస్తుంది బట్ దానికి మాత్రం క్రీమ్ కలర్ పళ్ళు ఇస్తాడనమాట సో దీని మీద కూడా నేను ఈ బ్లౌజ్ని యాప్ట్గా యూజ్ చేస్తాను ఎట్లాగో మీరే చూడండి ఇదిగో ఇట్లా వేసుకున్నట్లయితే ఇది ఇంక్ బ్లూ కదా చక్కగా ఈ ప్యాటర్ను మనకి ఎంతో చక్కగా
ఇలా వేసుకుని మనం ఏదైనా పార్టీకి వెళ్ళామనుకోండి చాలా మంచి లుక్ ఇస్తుంది. అలాగే ఈ పళ్ళు కూడా రిచ్గా ఉంటుంది, పళ్ళు కూడా నీరింగ్ గోల్డిష్గా అనిపిస్తుంది కాబట్టి మనకున్న ఈ గోల్డ్ డిజైన్ దీనికి యాప్ట్గా ఉంటుంది. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్, నచ్చింది కదా మీకు. దిస్ ఈజ్ ఉప్పాడా శారీ అండి. యాక్చువల్గా ఇది కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ తోటి చాలా బాగుంటుంది. ఇది పైన ఇంత జరి బోర్డర్ ఉంటుంది, అలాగే కింద కూడా చాలా బోర్డర్ అంటే చాలా బిగ్ బోర్డర్ వస్తుంది అన్నమాట. దాదాపు హాఫ్ మీటర్ వరకు మనకి ఇది బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్కి సన్న బ్లూ బోర్డర్ ఇచ్చాడు దీనికి. యాక్చువల్గా ఇది చిన్న బ్లూ బోర్డర్ ఇచ్చాడు ఇంక్ బ్లూ. అలాగే పళ్ళు కూడా ఇంక్ బ్లూ తోటే వచ్చింది. దీనికి మనము ఇలా మనకి ఈ పళ్ళుకి ఇట్లా వేస్తాం కదా మనం కుచ్చులు, ఇది కాసులతోటి నేను వేయించాను. ఇది ఒక ప్యాటర్న్ సరదాగా. ఇలాంటివన్నీ కూడా మనం బ్లౌజ్ని చేంజ్ చేసి అంటే దీని బ్లౌజ్ దీనికి ఉంది, దీనికి యాక్చువల్గా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు. అలాగే ఆ రన్నింగ్ బ్లౌజ్ని మనం వేసుకుంటే అదొకసారి వేసుకోవచ్చు, బట్ మనం యూనిక్గా కనిపించాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ శారీ. చూడండి, దీనిలో ఉన్న చిన్న బోర్డర్ని మనం మ్యాచ్ చేయొచ్చు. అలాగే పళ్ళు కూడా దీనికి చిన్నది కాబట్టి మనం మ్యాచ్ చేసి చక్కగా ఇట్లా బయటికి వేసుకుని వెళ్తే ఇదిగో చూడండి, ఇది బ్లూ అన్నమాట. ఈ బ్లూని మనం చూపిస్తే కూడా చాలా బాగుంటుంది, ఈ లుక్ చాలా బాగా వస్తుంది చూడండి. మీకు బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీకు 4 శారీస్కి చూపించాను కదా, దిస్ ఇస్ 5th శారీ. మనం ఏదైనా ఎనీ లైట్ కలర్ శారీ, ఇదర్ పింక్ ఆర్ గోల్డ్ కలర్ ఆర్ ఎనీ శారీ అనమాట, మనం ప్లెయిన్ శారీ ఏది తీసుకున్నా దాని మీదకి ఇది ఇదర్ ప్లెయిన్ బ్లూ అవ్వచ్చు, అలాగే ప్లెయిన్ గోల్డ్ కలర్ అవ్వచ్చు. ఎప్పుడైనా ఈవినింగ్స్ ఎప్పుడైనా మనం పార్టీస్ క్యాట్లకి వెళ్ళేటప్పుడు మనం ఇలా వేసేసుకుని ఈ శారీని మనం ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. చూసారు కదా, అంటే ఇది డీసెంట్ లుక్ ఉంటుంది, బ్లౌజ్ ఒకటే గార్జియస్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ గోల్డ్ ప్యాటర్ను మనం చిన్న చిన్న ఈవినింగ్ ఫంక్షన్స్కి కానీ చిన్న చిన్న కిట్టి పార్టీస్కి కానీ వెళ్ళేటప్పుడు ఇలా ప్లెయిన్ శారీ వేసేసుకుని దాని మీద ఈ బ్లౌజ్ వేసుకుని వెళ్ళినట్లయితే చాలా డీసెంట్ లుక్ వస్తుంది. సో మనం ఒక బ్లౌజ్ తోటి ఒక 5-6 రకాలని శారీస్ని మనం వేర్ చేసే అవకాశం ఉందన్నమాట. సో బ్లౌజ్ పాడైపోయిందనో కుదరలేదనో సంథింగ్ మీరేమీ వర్రీ అవ్వక్కర్లేదు. ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ తీసుకున్నట్లయితే మీరు ఇన్ని శారీస్కి చక్కగా హ్యాప్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఫాలో అవుతారు కదా, థ్యాంక్ యూ. చూసారు కదా, ఒకే ఒక బ్లౌజు ఇంక్ బ్లూ డిజైనర్ బ్లౌజ్ని ఈ విధంగా క్రీమ్ కలర్కి, అలాగే అపూర్వ బ్లూ కలర్ శారీకి, అలాగే క్రీమ్ విత్ బ్లూ డిజైన్ ఉన్న శారీకి, గ్రీన్ విత్ బ్లూ బోర్డర్కి, పింక్ విత్ బ్లూ బోర్డర్కి యాప్ట్గా మనం ఈ బ్లౌజ్ని మ్యాచింగ్గా వాడేసుకోవచ్చు అన్నమాట. సో ఒక కాస్ట్లీ బ్లౌజ్ని తెచ్చుకున్నట్లయితే, మనము మల్టీపర్పస్గా సెలెక్ట్ చేసి తెచ్చుకున్నట్లయితే ఒక 5-6 చీరలకి మోడ్రన్గా వేసుకుని పార్టీస్కి వెళ్ళిపోవచ్చు. అతివలకు అందాన్ని ఇచ్చేది చీరలే అయినా దానికి వన్నె తెచ్చేది మాత్రం అద్భుతమైన జాకెట్సే. కాబట్టి జాకెట్లు ఎప్పుడు కూడా యూనిక్గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే చీరలకు మరింత అందం వస్తుందనేది నిజం కాదంటారా. ఒకే ఒక డిజైనర్ బ్లౌజ్తో 4-5 పట్టు చీరల్ని న్యూ లుక్లో చూపించేయచ్చు. ఆ బ్లౌజ్తో మనం ఈ పట్టు చీరలకి న్యూ లుక్ ఇచ్చేసి ఏ పార్టీలోనైనా ట్రెండీగా కనిపించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.